ఎంతమంది అధికారులకు మొరపెట్టుకుంటున్నా మంచినీటి సమస్య పరిష్కారం కావడం లేదని పశ్చిమ గోదావరి జిల్లా పాత చింతలపూడి పట్టణ వాసులు ఆవేదన చెందుతున్నారు. ఇదే విషయంపై చింతలపూడి నగర పంచాయతీ కమిషనర్కి వినతి పత్రం ఇచ్చినా ఈరోజు వరకు మంచినీటి సమస్య పరిష్కారం అవ్వలేదని స్థానికులు మండిపడుతున్నారు. దీంతో సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నగర పంచాయతీ అధికారులు తక్షణం మంచినీటి సమస్యను పరిష్కరించాలని, శాశ్వత పరిష్కారం కోసం మరొక బోరు వేయాలని సిపిఐ మండల సహాయ కార్యదర్శి తుర్లపాటి బాబు డిమాండ్ చేశారు. ప్రస్తుతానికి గ్రామంలో మంచినీటి వాల్స్ శుభ్రపరిచి ముందుగా మెట్ట ప్రాంతానికి, తర్వాత దిగువ ప్రాంతానికి మంచినీటి సరఫరా చేయాలని కోరారు. అలాగే చింతలపూడి నుంచి పాత చింతలపూడి వచ్చే మెయిన్ రోడ్లోని వీధి లైట్లు వెలిగించాలని డిమాండ్ చేశారు. పరిష్కరించాలి పాతింద్రపూర్ల మంచి రెడ్డి సమస్యను. శాశ్వత పరిష్కారం కోసం మరొక బోరు మంచిరెడ్డి, శాశ్వత పరిష్కారం కోసం మరొక బోరు పరిష్కరించాలి. వీధి రైట్ల సమస్యను పరిష్కరించాలి. వీధి రైట్ల సమస్యను నీటి సమస్య చక్రవర్తి గారికి చెప్పటం, అక్కడ కమిషనర్ గారికి చెప్పటం, ఇక్కడ అనేకమైనటువంటి అధికారులకి నిర్ణయించుకోవటం జరుగుతూ ఉంది. కానీ లైట్లు సమస్య కూడా అంతే. ఈడ చెప్తాం, ఇంకా కొత్త లైన్ మీద వస్తుండో వస్తాం, ఈడ వస్తుండే చెప్తాం. లైట్ల పరిస్థితి అట్లానే ఉంది, మంచినీరు పరిస్థితి కూడా అట్లా ఉంది. ఇక్కడ లైట్లు అంటే ఉండలేకపోయినా మంచినీరు తాగు సమస్య. ఇప్పుడు తాగటానికి నీళ్ళు లేకపోతే కట్టే పుట్టే ఎడ్జోళ్ళు వచ్చి అడ్డం పడిపోయే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇక్కడ చిన్న గ్రామం కాదు, 400-300 గ్రామం. మరి ఈ గ్రామానికి సంబంధించినటువంటి మన రేచర్ల నీళ్లు కూడా వచ్చేటువంటి పైపు లైను దాని మయాన డమ్మీ చేయడం అనేది జరిగింది. కనీసం ఇక్కడ బోరు పనిచేసినప్పుడు ఆ డమ్మీనైనా తీసేయాలి కదా, తీసేసి నీళ్లు సప్లై చేయాలి కదా. మరి ఆ డమ్మీలాగానే వచ్చారు. కానీ ఈ బోరు కాబట్టి ఇంకో బోరు ఉంది, మరి అవి కూడా కొత్త కలిపి పంపటమా, డిస్ట్రిబ్యూట్ చేయటమా, ఏదనేది లేకోకుండా ఈ జనాన్ని నానా ఇబ్బందులు పెట్టి సాగదనటం చాలా ప్రమాదకరంగా ఉంది. మరి ఇది మరి అధికారులు ఎందుకు దీని గురించి పట్టించుకోవట్లేదు అనేది నాకు ఎటు కానీ అయోమయంగా ఉండాలి. తీవ్రంగా ఉంది. మంచినీటి సమస్య పరిష్కారం చేయాలని గత నెల 4వ తేదీన నగర పంచాయతీ కమిషనర్ గారికి సిపిఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో విడత పత్రం ఇవ్వడం జరిగింది. ఈ రోజుకు వారం రోజులు కావస్తున్నా కానీ ఆ సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పటికే అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే, మంచినీటి సమస్యనే కూడా పరిష్కారం చేయని పరిస్థితుల్లో ఉన్నత అధికారులు ఉన్నారంటే దాన్ని మనం ఏ విధంగా ఆలోచించాలో చూడండి. ఈ సచివాలయ పరిధి నుంచి ఈ సచివాలయం ముందే ఇక్కడ పంపు ఉంది. ఈ సచివాలయం కాడకే మంచినీళ్ళు రావు. ఈ సచివాలయ సిబ్బంది కోసం వేసిన పంపు కాడకే సచివాలయ సిబ్బందికి వారం రోజుల నుంచి మంచినీళ్ళు లేవు. కానీ ఈ సచివాలయ అధికారులు మరి అధికార ఉన్నతాధికారుల దృష్టిని తీసుకెళ్తున్నారనేది తెలియదు. తక్షణం మంచినీటి సమస్యను పరిష్కారం చేయాలా, అదేవిధంగా ఇదే కాదు శాశ్వత పరిష్కారం చేయాలా. అలాగే చింతలపూడి నుంచి పాత చింతలపూడి వచ్చే మెయిన్ రోడ్లు మొత్తం 15 స్తంభాలు ఉన్నాయి, కానీ 3 లైట్లు వెలుగుతున్నాయి. తక్షణం మెయిన్ రోడ్లో ఉన్నటువంటి వీధి లైట్లు కూడా వెలిగించాలని సిపిఐకి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మేము ధర్నా చేస్తున్నామని తెలిసి అడావుడిగా ఏయో దానికి సంబంధించిన పరిష్కార పనులు ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుంది గ్రామంలో. ఇవాళ దింపారు కానీ అవి ఎప్పుడు కనిపిస్తారో కూడా తెలియదు. అది కాదు శాశ్వత పరిష్కారం కావాలని సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం.